బీఆర్ఎస్ నాయకురాలు సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ముంబై చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తోందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం తాము పనిచేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాగా ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. దేశభర్ మే జితనే భీ సర్కారే థే స్వతంత్రతా హమే మిల్కే తక్రీబన్ 75 ఇయర్స్ హో గయా. ఆజ్ భీ బహుత్ సారే గావ్ మే బిజ్లీ నహీ హై, పానీ నహీ హై. అభీ భీ హమారే మాతాఓ కో గఢ్ ఉఠా కే చల్నా పడతా హై. ముంబై జైసే శహర్ మే దిన్ మే 2 ఘంటే పానీ ఆతా హై, జహాన్ హైదరాబాద్ నయా రాజ్ హై. 24 అవర్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ నల్ సే హర్ ఏక్ ఘర్ మే ఆతా హై. తో జబ్ తెలంగాణ కర్ సక్తా హై తో మహారాష్ట్ర క్యూ నహీ కర్ సక్తా హై, మహారాష్ట్ర కర్ సక్తా హై తో దేశ్ క్యూ నహీ కర్ సక్తా హై.